తెలుగుదేశం అనుబంధ పత్రిక, పచ్చపత్రిక, రోతరాతలు, పచ్చరాతలు నా పైన పేరు పెట్టకుండా రాయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాగే రాసింటే నేను కోర్టులో కేసు వేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ అంటూ నే గుట్కాయ స్వాహ అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది. ఈ లోఫర్ పత్రిక కన్ను పడిందంటే ఏ భూమైనా వశం కావాల్సిందే, 100 ఎకరాల కబ్జా, ఆ నేత అవినీతి లీలలో అనంతం అని రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక. దీంట్లో భూదోపిడీలో ఆయన తీరే వేరు. ధర్మవరం పరిధిలో రహదారులకు ఆనుకోనున్న అసైన్ భూములు లక్ష్యంగా చేసుకొని భూదోపిడీ సాగిస్తున్న, రోడ్డు విస్తరణల కోసం భూమి సేకరిస్తున్న అంటూ అనుభవదారులకు సేవీని అధికారులు తొలుత నోటీసులు ఇప్పిస్తారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటారు. ఇలా ఇప్పటికే సుమారు 300 ఎకరాల వరకు కొన్నారు భూములన్నింటినీ తన తమ్ముడు కంపెనీ. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఎక్కడైనా కానీ 1 సెంటు కానీ 1/2 సెంటు కానీ ఎవరిదైనా కానీ కబ్జా చేసి ఉంటే ఏ ఒక్క రైతుతో అన్నా కానీ ఒక్కరితో అన్నా చూపించండి అని చెప్పిన. ఈ ఆరోపణలు చేసేవాడు ఒకడికి పుట్టిన కొడుకు ఎవడైనా కానీ ఎవరితోనైనా చూపించండి అని ఇంతకుముందు కూడా చేసిన. ఇది 3-4 సంవత్సరాలుగా చేస్తున్న కథనం. ఈ లోఫర్ నా పేపర్లో రాసిన కథనం. నా క్యారెక్టర్ని అసాసిన్ చేయాలా అని చెప్పి నేను ఎప్పుడు నుంచి చెప్తున్నా. నాకే రాజకీయాల మీద మోజుబడేదో దూలబడో రాలేదు. ఈరోజు రాజకీయాల్లో నేను ముందుకెదుగుతున్నాననే ఉద్దేశంతో వీళ్ళు ఈ పత్రిక నాకు 2 నెలలకుందటే తెలుసు. వీరందరూ కూడా డిస్కస్ చేసుకొని ఈనాడు కేతిరెడ్డిని టార్గెట్గా చేయాలా, 1-7 రోజులు స్టోరీస్ ఇవ్వాలా అని చెప్పేసి వీళ్ళు అనుకున్న సంగతి నాకు తెలుసు. వాళ్ళు అన్న మాటల్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు వీళ్ళు ఏడో చోటైనా బ్లాక్మెయిల్ చేసుకొని బతికేస్తాడు, గవర్నమెంట్ కన్నా రాకపోతే, తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను చేసిన పాపాలు చిట్టీల వ్యాపారంలో కావచ్చు, మిగతా చేసిన ఫ్రాడ్లన్నీ కూడా బయటికి తీసి నన్ను లేకుండా చేస్తాడు అని వాళ్ళ పాత్రికా యాజమాన్యం అంతా కూడా మాట్లాడుకొని ఈ విధమైన కథనాలు రాస్తాను. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే 300 ఎకరాల వరకు ఏ విధంగా కొన్నారు, కబ్జా చేసుకున్నారు, 10ల సంఖ్యలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాలు కబ్జా చేసినారు అని రాసినాడు. ఒక్కటైనా కానీ మీరు చూపియండి అని నేను ఎన్నోసార్లు అడిగాను. ఎందుకు చూపిలేకపోయినారు? కడుపుకు అన్నం తింటున్నారు కదా, లేదంటే మా సులభ కాంప్లెక్స్ శంకర్ గేట్ దగ్గర పోయి తింటున్నారు ఏమన్నా? రాసే రాత కన్నా ఉండాలి కదా. లోఫర్ నాయలు రాసిన దాంట్లో ఇంకోటి ఆయన బడిలోనే చదవాలి అంట. ఈ గాడిదలకు అర్థం కాదంటే 2019లో వైకాప అధికారంలోకి వచ్చాక ధర్మవరం పట్టణంలోని 4 ప్రముఖ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలను భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. చెప్పు తెగేదా గుర్తల్లా, ఏ గాడిదనా కొడుకు చెప్పాడు నీకు? నేను స్కూల్స్ అనేది హయ్యెస్ట్ ఇంపార్టెంట్ ఇస్తుంటాను. నేను ఈ స్కూల్స్కి ఇన్స్పెక్షన్ పోయినప్పుడు 2000 మంది ఒక స్కూల్లో ఉండి కేవలం 4 బాత్రూమ్స్తో 4 కార్పొరేట్ సంస్థలు, నారాయణ, చైతన్య, రవీంద్ర భారతి అండ్ భాష్యం స్కూల్స్, వాళ్ళకి చెప్పాను. 1 ఇయర్ టైం ఇచ్చాను, మీరు ఎక్కడైనా కానీ ప్లేగ్రౌండ్ పెట్టుకోండి, ప్లేగ్రౌండ్లో చదివించండి అని. ఆ స్కూల్స్ మోస్తే ఈయనకేం మోసిందంట, నారాయణ స్కూల్స్లలో, చైతన్య స్కూల్స్లలో ఆత్మహత్య చేసుకుంటే పిల్లలకు దాని గురించి వార్తలు రాయడు ఈ గాడిదే చెప్పి రాస్తూ వాళ్ళని రద్దు చేయించంట, నా బడిలోనే చదువుకోమన్నామంట. రే గాడిదా, నాకు బడి ఎక్కడా లేదురా, నేను ఎక్కడ పోయినా కానీ పిల్లల్ని, ప్రైవేట్ స్కూల్ పిల్లలు కావచ్చు, ఇంకో పిల్లలు కావచ్చు, ఎక్కడైనా పోతున్నప్పుడు మా స్కూల్లో చదువుమా, మా స్కూల్లో చదువుమా అంట అంటారు. మా స్కూల్లో చదువుమా, మా స్కూల్లో చదువుమా అంటే మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్. ఈ గాడిదలకు ఇక్కడి నుంచి పంపించే వానికైనా ఉంటే తెలియాలి కదా, ఈ నుంచి పంపించే గాడిదలకైనా తెలియాలి కదా,
ఆయనకి స్కూల్ లేదురా, పాడు లేదురా, పొద్దున్న లేచిన నుంచి తిక్కోనలాగా జనాల్లో తిరుగుతూ అంటాడు అని ఈ నుంచి పంపించే గాడిదలకి ఏం తెలుసు? మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్, మా స్కూల్లో మిగతా స్కూల్కు కంపారిజన్ ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పిన, మా స్కూల్లో ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుంది, మా స్కూల్లో ఉండే చదువు ఎలా ఉంటుంది, మా స్కూల్లో ఉన్న డ్రెస్ ఎలా ఉంటుందని. అదిరా మా స్కూల్ అంటే నేను అనేది ఈ గాడిదలకు మా స్కూల్ అంటే తెలీదు. ఏది పడితే అది రాసుకుంటా పోయినారు. ఇప్పుడు కాదు, మూడేళ్ల నుంచి రాస్తారు. దీనికి తోడు తానా తందానా అని ఈ రెండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు తెలుసుకోవాలి కదా. నాలుగేళ్లలో ఉన్నారు, మీకు ధైర్యం లేకపోయింది ఒకటి చూపించడానికి. ప్రతిపక్షాలకు ఉన్నారు కదా, మీరు చూపించాలి కదా ఒకటన్నా. ఒక రైతన్న కంప్లైంట్ చేయాలి కదా, ఒక రైతన్న ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పి ముందుకు రావాలి కదా, నా భూమి లాక్కున్నాడు అని చెప్పేసి. నోటికి ఎంత పడితే అంత. దీంట్లో రాసింది దాంట్లో ఇంకేందో రాసినాడు, క్వారీలోంచి నా దాంట్లోంచి అంటే వారు కోర్టుకు వెళ్ళి అనుమతులు తెచ్చుకుని ఓడేసుకున్నాడు చెప్పమని మన నియోజకవర్గంలో. నేను వర్కులకి స్పీడ్గా కావాలి, నా కాన్షియన్స్లో స్పీడ్గా జరగాలి అని చెప్పి దగ్గర దగ్గరికి ఇప్పటికి 6-7 కోట్లకు వర్కులకు సంబంధించి కంకర అప్పించినాం. నా కాన్షియన్స్కి సంబంధించి 6-7 crores వరకు అప్పు ఇవ్వడం జరిగింది, వర్క్ స్పీడ్గా కావాలా అని చెప్పేసి. వీళ్ళు ఎవరో తెచ్చుకుంటే ఇది ఆపినారంట. ఆయన ఇంకోటి నుంచి తెచ్చుకుంటే ఇంకోటి ఏం తెలుస్తున్నాడు, ఒక భాజపా నాయకుడికి సొంత క్వారీ ఉంది, అయినా వైకాపా ప్రతినిధి వద్దరే కంకర కొండమన్నారు. ఇప్పటి వరకు కొద్దిగా కామన్ సెన్స్ ఉంది, సూర్యనే వర్క్ చేస్తున్నాడు, సూర్యనే వర్క్ చేస్తున్నాడు. నా దగ్గర కంకర కొన్నాడు, ఎవడు చిమ్మన్నాడు, ఒకటన్నా కొన్నాడా? సూరికి సంబంధించిన క్వారీకే 70 crores పెనాల్టీ వేసినారు, ఫ్రాడ్ చేసి అంటే 70 crores పెనాల్టీ వేసినారు. అతను కంకర నా దాంట్లోంచి తోలుకుంటానాడా? సూర్యనే చేస్తానండి, సూర్యని నా దాంట్లో తోలుకుంటానాడా? ఇద్దరు వర్కులు చేస్తున్నాడు నా దాంట్లో, ఒకరు సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్, పరిటాల శ్రీరామ్ వాళ్ళు, 100 crores రైల్వే వర్క్ జరుగుతుంది, వాళ్ళదేమన్నా ఆపినానా? 100 crores ముదుగు బైపాస్ జరుగుతుంది, సూర్యనే కాంట్రాక్టర్, ఇవేమన్నా ఆపినానా? తెలుగుదేశం పీరియడ్లో వేరే వాళ్ళని ఎవరినైనా చేయించినారా వీళ్ళు? తెలుగుదేశం పీరియడ్లో వీళ్ళు ఎవరినైనా వర్క్ చేయించినారా? ఎవరిని ఏమైనా పని చేయలేదు కదా, 100 crores పని కూడా చేయలేదు కదా. నేను 100 crores 100 crores 200 crores పనులు చేస్తాను, ఎవడికి ఎంత లెక్క ఇచ్చినారంట గాడిదలు? ఈ పేపర్ రాసిన దాంట్లో ఎవడెంత లెక్క ఇచ్చినాడు? ఎర్రగుట్ట మళ్ళీ దాని మీదకే, ఎర్రగుట్ట పెంచేసి ఈ గాడిదలకి ఎన్నిసార్లు చెప్పాలో, ఈనాడునికి ఈయన సొంతం కొడుకే రాసినాడు మన ఆయన ఇట్లా అని చెప్పేసి వీడు చెప్పినాడు. ఈ రామోజీకి ముసలోనికి ఊర్లో అందరికీ సీటీ లెక్క అంతా మోసం చేసినాడు, గుట్టలు ఇచ్చింటే దాన్ని వాడుకోవాల్సింది వాడుకోకుండా మోసం చేసినాడు. నేను సింపుల్ థింగ్, రాజకీయాల్లో క్యారెక్టర్ కోసం ఉంటాము, గెలుపోవటం తర్వాత విషయం. నా క్యారెక్టర్ అసాసిన్ చేయాలని, నా క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే నాకు ఎవడైనా కానీ ఒకటే, ఈక ముక్కతో సమానం. నువ్వు రాజగురువు అయ్యిండొచ్చు, ఇంకో లఫడా అయ్యిండొచ్చు, నాకు సంబంధం లేదు. నా క్యారెక్టర్ని మళ్ళీ కింద ఎవరైనా కానీ ఇలాంటివి చేసినారంటే వాళ్ళకే వర్తాయి చెప్తాను, ప్రూఫ్తో రాయండి. రెండోది, తెదాప హయాంలో ధర్మవరం ప్రాంతంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 3.5 lakhs ఇచ్చి 160 crores రైతుల నుంచి సేకరించారు. ఎవరు సేకరించినారు? ప్రైవేట్ వాడు సేకరించినాడు, ప్రైవేట్ వాడు భూమి కొన్నాడు రైతుల దగ్గర నుంచి. కొంటే ఢిల్లీకి చెందిన కంపెనీ వాళ్ళు ప్లాంట్ ఏర్పాటు ముందుకు వచ్చి చేస్తే ఆ భూములు ఆడ ప్లాంట్ పెడుతూ ఉంటే తెలుగుదేశం హయాంలో కదా ఆ ప్లాంట్ ఇనికిపోయినది, సోలార్ ప్లాంట్ అంతా డబ్బులు అడిగినాడనే కదా ఇనికిపోయినది. పోయి రికార్డ్స్ అన్నీ చూసుకోండి, పోయి ఆడ మొత్తం సీక్ చెట్లు కంప చెట్లు ఉంటే ఆ భూమిని వేరే అతను కొనింటే అతని దగ్గర నుంచి నేను కొన్నాను, దానికి 3 lakhs లేకపోతే ఎకరా చొప్పున 3.5 కొన్నారు. ముందుగా స్నేహితుడు కంపెనీ పేరుతో కొని, తర్వాత తమ్ముడు కంపెనీ, ఒకడు కొన్నాడు వాడి నుంచి నేను కొన్నాను. సోలార్ పవర్ ప్లాంట్కి కూడా ఒకడు కొన్నాడు, ఒకడు కొనిచ్చినాడు, కొనిచ్చి దాని తర్వాత
ధర్మవరం నుండి హైదరాబాదు జాతీయ రహదారిని కలిపేలా నిర్మిస్తున్న రహదారి ఈ భూముల పక్క నుంచి వెళ్తుందా? ఏ రహదారి వెళ్తుందా దీని పక్కన? ఏడో గరడాంపల్లి అనే చోట మూల ఉంది, ఆడికి రోడ్డు కనెక్టివిటీ లేదు. ఇంకా రహదారి ఎప్పటి నుంచి పోతుంది? ఆ ఊర్లో తప్ప, ఆ పల్లెలో తప్ప ఇది లేదు. ఈ భూముల పక్క నుంచి వెళ్తే దీంతో బహిరంగ మార్కెట్లో 100 కోట్లు పైమాటే అంట. 50 ఇచ్చి తీసుకోండి, 7 ఇచ్చి తీసుకోండి. మేము లీగల్గా కొన్నా, రైట్ఫుల్గా కొన్నా, ఇది చేసినా దీంట్లో వీళ్ళకి వచ్చేది ఏందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ భూములకు మూడుతాన సోలార్ ప్లాంట్కు ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధులకు బెదిరించినారు. ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది భూములు వెనక్కి? ఇది ప్రైవేటోడు, ప్రైవేటోంతో కొన్నాడు. ఎల్లయ్య అనేవాడు పుల్లయ్య అనేవాడిని కమ్మినాడు అందరి దగ్గర, రైతుల దగ్గర తీసుకొని. అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది. ఇదే గవర్నమెంట్ ల్యాండ్ కాదు. గవర్నమెంట్ ల్యాండు ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని తీసుకున్న ల్యాండ్ ఏం కాదు. ల్యాండ్ బ్యాంక్ చేసుకోవడానికి కొంతమంది కొన్నారు. కొన్న దానిలకు ఇది పెడతా పోతున్నాడు. ఇంత దరిద్రమైన రాతలు రాసుకుంటూ దీనిలతో బతికేదానికంటే గోడ మీద దుంకి సావచ్చు. నేను భూమి కొంటే మీకేమొస్తుంది? నేనే గవర్నమెంట్ భూమి కొన్నానా, లేకుంటే ఎవరిదైనా ఆక్యుపై చేసుకొని కొన్నానా, ఇంకెవరికైనా కొన్నానా? నోటికి ఎంత వస్తే అంత. ఇసుక రాసులు ఉప్పలపాడు రీచ్లో అనే తాజ్మహల్ ఎవరిది చేస్తున్నారు ఇసుక? ఈ రాష్ట్రంలో శాండ్ గవర్నమెంట్ అనేది చేస్తుంది. గతంలో లారీలు తోలిన ఇసుక అంతా ఎవడు ఒక రూపాయి అన్న గవర్నమెంట్కి కట్టినారా? ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తుంది. ఆక్షన్ పిలిపించుకొని గ్లోబల్ టెండర్స్ పెట్టుకొని చేస్తుంది. ఇది నా ఇంటికి వస్తుందే, ఇంకోరింటికి వస్తుంది, గవర్నమెంట్కి పోతుంది డబ్బులు. అట్లా అనుచరులు కోకొల్లలకు నోటి ఎంత పడితే అంత ఆయన రాసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా చెరువు కుమించని, ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఈ చెరువుకు సంబంధించి. దిస్ ద ల్యాండ్, ఇది నా ల్యాండ్, ఇది నేను చూపించినారు, ఇది న్యాచురల్గా ఏర్పడింది అని చెప్పేసి. దీని పక్కన ఇది నా ల్యాండ్ అయితే, ఇది పక్కన సూర్యనారాయణ అని అతంది, సూర్యది. ఆ భూమి కూడా నాకు గలిపినారు. చెరువు ఇప్పుడు నీళ్ళు ఇంకా బాగా తగ్గినాయి. ఆ మిగిలినది కూడా నాదే అంటారు వీళ్ళు. అది నాది కాదు, ఇది నా బౌండరీస్ వరకు నాది అన్న. చెరువును కానుకొని ఉంటే చెరువు అంతా వెళ్ళదు అయిపోతుంది, చెరువు కబ్జా చేసినట్టు అవుతుంది. కొండ కానుకొని ఉంటే కొండ అంతా కబ్జా చేసినట్టు అవుతుంది పనికి మళ్ళీ. ఒకవేళ ఉంటే ఇది గవర్నమెంట్ ల్యాండే, నేను ఒకవేళ తీసుకోవాలన్నా, నేను ఆక్యుపై చేయాలనుకుంటే ఈ భూమిలోకి రావచ్చు కదా. దిస్ ఈజ్ బ్యారెన్ ల్యాండ్, ఇది ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్. పక్కన నేను నీట్గా ఫెన్సింగ్ వేసుకొని పెట్టినాను, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇదో ఈ విధంగా న్యాచురల్గా ఇది 2018లో మేము అధికారం లేక రాకముందే న్యాచురల్గా ఉండేది. నేను 2020లో ఉన్నా. దీనిలో మీద ఏడుస్తే